అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానాన్ని మించిన దానం లేదు అంతటి మహత్కార్యాన్ని 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తూ భక్తుల మన్ననలు అందుకుంటుంది గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటి అయ్యప్ప ఆలయంగా బాసిల్లుతున్న గొల్లపూడి ఆలయంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ స్వాముల ప్రశంసలు అందుకుంటుంది ఈ అన్నదాన కార్యక్రమంపై సి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం स्वामी शरण अय्यप्प शरण अंटू आ हरिहर पुत्रुडी शरणघोष तो आ प्रांतं प्रतिध्वनिस्तोंदी शबरीमलालो कोलुवुतीर्न अय्यप्प आलयंलो ए विधंगा पूजलु निर्वहिस्तारो अदे रीतिलो केरला नंबूदिरुलतोने वैदिक कार्यक्रमालु निर्वहिस्तू अय्यप्प दीक्षापर्ल पालिट स्वर्गधामंगा बासिल्लुतोंदी गोल्लपूडि अय्यप्प आलयं శబరిమల వెళ్ళలేని దీక్షాపర్లు దీక్ష విరమణకు ఇరుముడి సమర్పణకు ఈ ఆలయానికి రావటం విశేషం ఆలయ ఆవరణలో ఉన్న స్వామి విమోచనానంద భవనంలో దీక్షాపర్లకు సద్ది సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు గెల్లి మోహనరావు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం 50 మందితో ప్రారంభించిన ఉచిత అన్నదానం నేడు నిత్యం 1500 మంది నుంచి 2000 మందికి అన్న ప్రసాదం పెట్టే స్థాయికి చేరిందన్నారు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజయవాడ గొల్లపూడిలో అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో మండల పూజ సందర్భంగా మొన్న 16వ తారీఖు నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది రోజు సుమారు 1500 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీళ్ళందరికీ మధ్యాహ్నం ఉచిత భోజన కార్యక్రమం ఉభయ దాతల సహాయ సహకారంతో జరుగుతాంది రేపు ఈ నెల ఆఖరున ధ్వజోత్సవం సందర్భంగా 30వ తారీఖున శ్రీ అయ్యప్ప స్వామివారు కృష్ణానదిలో అంటే గొల్లపూడిలోనే ఉన్నటువంటి అయ్యప్ప స్నాన్ ఘాట్లో స్నానానికి వెళ్తారు ఆ రోజున భక్తులందరూ సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఆయనతో పాటు స్నానం చేయడానికి వీలవుతుంది వచ్చే నెల అనగా డిసెంబర్ 2వ తారీఖున మహా సుదర్శన హోమం జరుగుతుంది దేవాలయ ప్రాంగణంలో 54 హోమగుండాలు 108 మంది దంపతులు చే కార్యక్రమం జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్ని బట్టి అందరూ కూడా సుభక్షేమంగా ఉండాలి అని చెప్పి కేరళ నుంచి తంత్రి గారు వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది మండలం పాటు కఠోర నియమాలతో దీక్షలు స్వీకరించి ఇళ్లలో సద్ది చేసుకోలేని స్వాములు నిత్యం సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్నం కూర పప్పు రోటి పచ్చడి ఒక స్వీటు ఒక హాటు సాంబారు పెరుగు అరటి పండుతో చక్కటి విందు భోజనంలా ఉందని పలువురు స్వాములు దాతలను అభినందిస్తున్నారు దీక్షా పర్లకు తృప్తిగా భోజనం వడ్డించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు సేవకులు హర్షం వ్యక్తం చేశారు సుమారు 40 మంది ఈ మహత్కార్యంలో భాగస్వాములు అవుతున్నామని తెలిపారు నిత్యం 1000 నుంచి 4000 మంది దాకా అయ్యప్ప దీక్షా పర్లతో పాటు శివ భవాని ఆంజనేయ సాయి వెంకటేశ్వర స్వామి దీక్షా పర్లకు కూడా ఉచిత భోజన సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించారు జనవరి 13 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో దాతలుగా భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని దాత కాజ రాజ్ కుమార్ తెలిపారు సద్ది తీసుకున్న స్వాములు దాతలను ఆశీర్వదించడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యదర్శి అన్నదాన కమిటీ అధ్యక్షుడు టి శ్రీనివాసులు పర్యవేక్షిస్తూ శుచిగా ఉండేటట్లు చూస్తున్నారు శబరిమల తపస్వి విమోచనానంద మహారాజు వారి ఆశీస్సులతో ఈ మహాసభా మండపమునందు గత 30 సంవత్సరములుగా నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదానం చేయడానికి ఉపాయదాతులందరూ కూడా సహకారాలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా వేకుజాము లేసి శిరస్నానం చేసి మహిళలు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని సేవాబంధం చేసి అన్నదాన ప్రభువుని అభినందించమని జరుగుతుంది ఈ అన్ని దానముల కన్నా ఈ అన్నదానం ఉన్న మేము కోలా నుండి వచ్చాము ఇక్కడ దర్శనం కూడా చాలా మంచిగా ఉంది అన్నదానం కూడా మంచి సత్రంలో కూడా మంచిగా పెట్టారు మంచిగా ఉంది దర్శనం కూడా మంచిగా జరిగింది మంచిగానే ఉన్నారు స్వామి కూడా అన్నదానం కూడా మంచిగా ఉంది స్వామి శరణం ఇది ఫస్ట్ టైం వచ్చామండి మేము ఇక్కడికి మాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ మంచి జరుగుతుంది పక్క మంచిగా ఉంది ఎప్పుడైతే బాగానే 100 మంది దాకా తిన్నారు ఇక్కడ నేను 3వ సారి మాల వేసుకున్నాను నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడికి సద్దికి వస్తున్నాను
చాలా మంచి చాలా బాగా పెడుతున్నారు ఇంతమంది స్వాములు ఇక్కడికి వచ్చి సద్ది సేకరించి చాలా ఆనందంగా వెళ్తున్నారు ఈ అన్నదానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీవితాంతం ఈ స్వామివారి ఆశీర్వాదాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం మాది కృష్ణా టెక్ న్యూస్వీడి పక్కన చిత్తపూర్ గ్రామం మేము కొన్ని బిజినెస్ పనుల మీద ఇక్కడికి వచ్చాము ఎక్కడ భోజనం చేయాలో తెలియని పరిస్థితిలో గొల్లపూడి దేవస్థానంలో భోజనాలు తెడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాము చాలా బాగున్నాయి స్వామి అన్ని నియమ నిబంధనలతో అయ్యప్ప స్వామి గారి నియమ నిబంధనలతో అన్నీ చక్కగా ఉండారు వంటలు చాలా బాగున్నాయి స్వామి నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఈ అయ్యప్ప స్వామి సేవకు వస్తానండి చాలా హ్యాపీ ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు నేను కొంచెం బాలేను కానీ ఇయర్ నాకు చాలా బాగుంది సేవ చేసినందుకు ఇక్కడ ఒక 40-50 నంబర్స్ సేవకు వస్తారండి అందరూ కానీ స్వామివారికి మనం అక్కడ చేసుకోలేం కాబట్టి ఇక్కడ ఇంతమందికి పెడుతున్నాం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ అన్నదాన కార్యక్రమం ఈ గొల్లపూడి దేవస్థానంలో సుమారు 30 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇది దాతల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది ఇంతకు ముందు సుమారు ఒక 50 మంది 100 మంది జరిగేది 30 సంవత్సరాల క్రితం ఇవాళ సుమారుగా 2000 మందికి అది రీచ్ అయ్యింది ఇది నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం మహిళా సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వైసీపీ మహిళా శాసనసభ్యులు పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో నేడు కుటుంబాల్లో మహిళలే కీలకంగా మారారని తెలిపారు జగన్ సీఎం అయిన తరువాత మహిళల తలరాతలు మారాయనడంలో సందేహం లేదని జగన్ మార్క్ పాలనలో ప్రతిపక్షం కూడా కొట్టుకుపోయిందని ఎమ్మెల్యేలు విడదల రజని ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు are a living testimony I repeat again sir all these actions are a living testimony for giving due representation to women in the state sir it is a fact that when given an opportunity to women have not left any stone unturned to prove their capability If you look around, we can get numerous examples to substantiate there is a fact. And the recently concluded Tokyo Olympics and Paralympics are a classic example about how women have brought the glory to the nation when given an opportunity to one of them being the one from our Telugu land named PV Sindhu. Sir. On behalf of all the women, I thank our Honorable CM Garu for reposing faith in Nari Shakti and giving us the opportunity to prove our... Samaninga Jagan Mohan Reddy Gardi Sevakudu Sabban. Kani Rajakeyanga Jagan Mohan Reddy Gardi Oka Ramudu Swabhavam. Endukante Ramudu ani nenu endukuntunnanante Ramudidi oke mata oke bhanam. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే బాణంలాగా దూసుకుపోతాడంతే ఆయన ఎప్పుడు కూడా ఒక సేనాధిపతిగా సామాన్య మానవులందరినీ కూడా అంతేకాకుండా మహిళలను కాపాడుకుంటూ లక్షాధికారులు చేయాలని ఆయన పడ్డ ఆశనే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా ఇక వైఎస్ఆర్ ఆసరా పథకంలో మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే మాటలు చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరు దాటే వరకు మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న టైప్లో మరి ఒక్క పథకం కూడా అమలు చేసిన దాకా లేదు వాళ్ళని మీరు డబ్బులు కట్టొద్దు మీ యొక్క రుణాలు నేను మాఫీ చేస్తాను నేరుగా బ్యాంకుకే కట్టేస్తానని చెప్తే మహిళలు సంతోషపడిపోయి కనీసం రుణాలు కాదు కదా వడ్డీలు కూడా కట్టలేకపోయారు అవి కాస్త తడిచి మోపడై ఆ రోజు మరి మహిళలు ఆ కట్టలేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్రలో తను ప్రామిస్ చేసిన విధంగా అవి కాస్త 14,000 కోట్లు 25,000 కోట్లు అయితే అవి 4 దఫాలుగా ఇస్తానని చెప్పి మొదటి 2 దఫాల్లో 12,000 కోట్లు మనకి శాంక్షన్ చేయటం కూడా ఈ మధ్య చూసాం మనం గొప్పగా పండగ కూడా చేసుకున్నాం అయితే ఈరోజు ఈ గాడి తప్పిన ప్రభుత్వం కానీ చేతగాని ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది గత ప్రభుత్వాలే అని చెప్పుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా పథకాలు వచ్చాయో తెలీదు ఎలా డబ్బులు పడాయో తెలీదు అందరు కూడా ఒక గ్లూమింగ్ పిక్చర్ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా సీఎం టు సీఎం మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కితే అది అకౌంట్స్లో పడుతున్నాయి ఎక్కడ కూడా ఒక జన్మభూమి కమిటీ లేదు ఎక్కడ కూడా ఎవరి జేబులో కూడా చేయి పెట్టి నువ్వు 1000 ఇస్తావా 2000 ఇస్తావా అని అడుగుతున్నా
నిన్నటి ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు అంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ హితవు పలికారు. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత ఉందంటున్న పచ్చ చొక్క నేతలు వారి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా ఏమిటో మరోసారి రుజువు చేస్తామంటూ బహిరంగ సవాల్ విసిరారు. 2050 వరకు ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగటం తథ్యమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు డివిజన్ కార్పొరేటర్ మాధురితో కలిసి 7వ డివిజన్ పరిధిలోని సిక్కామణి సెంటర్ పాడవపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. గడప గడపకు వెళ్లి స్థానిక సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో 7వ డివిజన్ అభివృద్ధి శూన్యమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వంటి అభివృద్ధి పనులకు 11 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశామని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ కోట బద్దలైందని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలను చూసి ఓర్వలేక ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇష్టానురాజ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందంటూ బురత జల్లే కార్యక్రమాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఏడో డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి నాయకత్వంలో ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన నాయకత్వం మెచ్చి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఏదైతే ఈ ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తిగా కుటుంబరావు గారు ఆమె కూతురుగా ఈరోజు ఈ ప్రాంతంలో పోటీ చేసి, ఈరోజు ఆనాడు ఎన్నికల సమయంలో సహకరించిన వేవి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఒక నాయకత్వంలో మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2300 ఓట్ల మెజార్టీతో మొన్న మాధురి గారు గెలుస్తాం. అప్పటి నుంచి గారు ప్రతిరోజు ప్రజల మధ్య తిరుగుతాం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం. అదేవిధంగా గతంలో ఈ ప్రాంతంలో గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తాం జరిగింది. కానీ ఏదైతే ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ శాతం అభిమానులు కానివ్వండి, పార్టీ సంప్రదేశం ఎవరైతే ఎక్కువ ఉన్నారని చెప్పని, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో, శాసనసభ్యులు ఉన్నారో, వాళ్ళెవరూ గారు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇది సగం ప్రాంతం అంతా గారు కొండ ప్రాంతం, మిగతా సగం సిక్కమని సంతరి ఈ ప్రాంతం అంతా గారు ఎవరైతే ఎక్కువ శాతం గారు ఎవరైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళందరూ గారు పనిచేసిపోవటం జరుగుతుంది. సదరు అధికారులతో మాట్లాడి ఏదైతే మాధురి గారి దృష్టికి రాగానే అవినాష్ గారి దృష్టికి పెట్టి మొన్న మేము ఒక 11 లక్షల వ్యయంతో యూజీడీ కనెక్షన్స్ కూడా 7వ డివిజన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మేము వస్తుంటే ప్రతి గడపలో కూడా ప్రజలు ఒకటే అంటున్నారు, మాకు సంక్షేమం అవుతుంది, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవినాష్ గారి దృష్టికి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా మేము కార్పొరేటర్స్ మా దృష్టికి నిత్యం ప్రజలు ఏదున్నా మేము అందుబాటులో ఉంటూ సంబంధిత అధికారులతో మాట్లాడి సచివాలయాలతో ప్రతిదీ కూడా సమస్య పరిష్కార విధంగా మేము ఉన్నాము కార్పొరేటర్లు. అదేవిధంగా అభివృద్ధి అంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలే. వీరు ఒక మాట, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోయి ఎవరైతే మాకు పనులు చేస్తున్నారో వాళ్ళే మాకు రాజకీయంగా మాకు కావాలి అని ప్రజలు ఈరోజు ఎలక్షన్స్ నిన్న మనం చూసుకుంటే మున్సిపాలిటీ కాదు, జెడ్పీటీసీ కాదు, అన్నిట్లో కూడా వాళ్ళు ప్రతిభ, మేము ఎలక్షన్స్ చెప్తాము. గతంలో బీఏసీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వని పరిస్థితులు ఉండేవని, అయితే ఇప్పుడు ప్రతిపక్షం మాటే విన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరోనా వల్ల ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ నిర్వహించాలని భావించామన్నారు. ఎమ్మెల్సీల నామినేషన్ల తర్వాత సభను నిర్వహించాలని భావించామని, ఇంతలో బీఏసీలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు సమావేశాలు నిర్వహించాలని కోరటంతో తక్షణమే సీఎం పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కనీసం మాట్లాడి బీఏసీలో కూడా మాట్లాడలేని పరిస్థితులు గమనించాం. ప్రజల సమస్యలు ఉన్నాయని అంటే అసలు నోరుడు మెదపలేని పరిస్థితులు గమనం చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బీఏసీ సమావేశంలోనే మేము ఫుల్ అసెంబ్లీలో డెమోక్రటిక్గా ఉంటాం, ఏ అంశాలైనా ప్రాధాన్యత మీకే ఇస్తాం, మీరు అడగండి చెప్పారు. ఈ సంవత్సరం మీరంతా కూడా గమనించి ఉంటారు, కరోనా పరిస్థితులలో ఎక్కువ రోజులు హౌస్ నడపలేకపోయింది. ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉంది, హౌస్ సాధ్యమైన ఎక్కువ రోజులు నడుపుదాం అన్నటువంటిది ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకున్నది. కానీ అనుకోకుండా ఈ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ వచ్చిందన్నమాట, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కానీ
గౌరవ శాసన మండలి సభ్యులు కానీ నామినేషన్స్ కు జిల్లాలో ఉండవలసి వస్తుంది. మనం టెక్నికల్ గా ఒక రోజు నడిపి దాన్ని మళ్ళా కొనసాగిద్దాము నామినేషన్స్ తర్వాత అంటుంది ప్రభుత్వం ఆలోచన చేసింది. బీఎస్సీ సమావేశంలో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు గారు బీఎస్ సమావేశానికి రాలేదు. ఆయన తరఫున అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అచ్చెన్నాయుడు గారు మాకు హౌస్ని నడపాలి, మాకు అనేక అంశాలు ఉన్నాయని అన్నారు. మేమందరం కూడా కూర్చొని ఉన్నాం. ఒకసారిగా ముఖ్యమంత్రిగా నాకు వేరే అధికార కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా మీరు సమస్యలు ఉన్నాయంటున్నారు. మేము ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అడిగిన దానిని మేము ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం, అసెంబ్లీ సమావేశాన్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. నగరంలో అనుభవించు రాజా చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నగరానికి వచ్చిన బృంద సభ్యులు చిత్రం వివరాలను వెల్లడించారు. నవంబర్ 26న సినిమా విడుదలవుతుందని ఆదరించాలని కోరారు. రామవరపాడులోని ఓ హోటల్కు వచ్చిన చిత్ర బృందం విలేకరులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై గవిరెడ్డి శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన అనుభవించు రాజా సినిమా ఈ నెల 26న విడుదలవుతుందన్నారు. అన్ని రకాల ప్రేక్షకులను అలరించే విధంగా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాతో మూవీ ఉండబోతుందని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ట్రైలర్కు విశేష స్పందన లభించిందని, చిత్రానికి కూడా మంచి ఆదరణ వస్తుందని నమ్మకంతో ఉన్నామన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా థియేటర్కు వచ్చి చూసే చిత్రం అనుభవించు రాజా అన్నారు. ఒక అందమైన ప్రేమ కథా కావ్యంగా ఈ సినిమాని తీశామని ప్రేక్షకులు ఆశీర్వదించాలన్నారు. అనుభవించు రాజా నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకనే ఆ హ్యాపీ మూడ్ని పంచుకుందామని ఈరోజు విజయవాడ రావడం జరిగిందండి. రావడం అమ్మవారిని దర్శించుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి రాగానే ఒక తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఎక్కడి నుంచే మా సినిమా సక్సెస్ అయినంత ఫీలింగ్ కలిగింది. సో ఈరోజు నుంచి అనుభవించు రాజా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే అనుభవించు రాజా అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ థియేటర్కి రావాలని తెలియజేయాలి. సినిమా ఉంది, ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఉందని తెలియాలని. సో మేము ఈరోజు విజయవాడ నుంచే మా సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టామండి. సో అనుభవించు రాజా ఇది ఒక మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండి. సో తప్పకుండా ఈ నవంబర్ 26th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మా అనుభవించు రాజా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, 1 డేలోపే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అందరికీ చాలా నచ్చింది. సో మా డైరెక్టర్ చెప్పినట్టు మాకు ఇప్పటి నుంచి ఆ హిట్ వైపు వస్తుంది. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మామూలుగా ఎక్కడో కూర్చొని టీవీలో ప్రమోట్ చేయడం అనే కాకుండా మీ దగ్గర కొంచెం ప్రమోట్ చేద్దాం, మీ అందరికీ పర్సనల్గా చెప్దాం అని చెప్పి మేము టూర్ ప్లాన్ చేసామండి. సో విజయవాడ, గుంటూరు, తర్వాత భీమవరం, రాజమండ్రి అన్నిటికీ వెళ్తున్నాం. సో మా సినిమా నవంబర్ 26th రిలీజ్ అవుతుంది. చాలా మంచి ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటలు చూడదగ్గ సినిమా ఇది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు 2 అవర్స్. సో దయచేసి మా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు. నవంబర్ 26th థియేటర్కి వచ్చి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది బేసికలీ అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఒక అంటే ఒక ఊరు గురించి కానీ, అది మీరు ట్రైలర్ చూస్తుంటే అందులో సెక్యూరిటీ గార్డ్ గెటప్ ఉంటుంది, తర్వాత భీమవరంలో గెటప్ ఉంటుంది. సో అంటే మొత్తం అందరికీ నచ్చేలా ఉంటుంది సినిమా బేసికలీ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి క్షణం మిమ్మల్ని నవ్విస్తూనే సాగుతుంది సినిమా. అండ్ బిగ్ బాస్ తర్వాత ఆల్రెడీ పోస్ట్ చేయడం కూడా జరిగింది. బిగ్ బాస్ తర్వాత బెస్ట్ డే నా లైఫ్లో ఏది అంటే నేను ఈ మూవీ షూట్ చేయడమే యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ దేవరెడ్డి గారు అండ్ రాజ్ అండ్ టీమ్ అందరికీ కూడా, స్పెషల్లీ అన్నపూర్ణ బ్యానర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాది గెస్ట్ రోల్ అయినా చాలా బాగుంటుంది, నేను ఒక 2 మినిట్స్ ఏమంటాను మూవీలో, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ శ్రీను గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. And it is obviously a big thing to come to silver screen, you know. It's a dream that so many people see but very few get to live. So I'm very happy that I'm getting to live here. And with him, with them, the whole team, it was such a learning experience and such a fun experience. Besides, the story is very interesting. It is a blend of so many characters and every character has a lot of importance in the story. So yeah, please do watch it in theaters because some movies are really meant for the big screen. And don't miss the opportunity to enjoy it. Please date chapter. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.